సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డైరెక్టర్ పారంజిత్ గారు రీసెంట్ గా తంగాల్ సినిమాతో మంచి హిట్ అయితే అందుకున్నారు. అయితే అతను ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, తనని అంటరాని వాడిగా చూసేవారు తన చిన్నతనంలో సహపంక్తిలో కూర్చొనిచ్చేవారు కాదు, లేపేసేవారు మధ్యలోనే, అండ్ ఎక్కడికి షాప్ లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చినా తీసి మొహం మీద కొట్టేసేవారు, ఇటువంటివన్నీ కూడా చెప్తున్నారు. సో ఆయన చిన్నతనంలో ఫేస్ చేసిన ఇటువంటి సంఘటనలని ఆయన సినిమా ధోరణి కూడా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. ఏం చెప్తారు ఆయన స్టోరీ గురించి మీరు? అంటే ఆయన స్టోరీ గురించి మనం చెప్పేది ఏముందంటే ఆయన అనుభవాలు ఆయన చెప్పుకున్నాడు. ఆయన అనుభవం ఏముంది, ఈ దేశంలో దళితుల జీవితాల్లో ఉన్నటువంటి అనుభవాలే చెప్పాడు ఆయన. అంటే సహపంక్తి భోజనాల్లో ఎలా కూర్చోబెడతారు, ఎవరికి వాళ్ళకి విడివిడిగా వేస్తారుగా. పల్లెటూరులో పెళ్లిళ్లలో కుల ప్రాతిపదికన బంతులు ఉంటాయి. అలాగే దళితులలో పెళ్లిళ్ళు జరిగినా కానీ అగ్రకులాలకు ఒక చోట పెడతారు. ఊళ్ళో నుంచి ఎవరైనా అంటే కొంచెం ప్రామినెంట్ దళిత అంటే అక్కడ ఎవరైనా ఆర్గనైజ్ చేయగలిగిన వాడు, నలుగురిని పోగేయగలిగిన వాడు, వాడికి ఒక సామాజిక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఉన్నవాడి ఇళ్ళకి వీళ్ళు భోజనాలకు వెళ్తారు, అగ్రకులాల వాళ్ళు కూడా. వాళ్ళు వస్తారని వీళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఒక స్పెషల్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు మామూలుగా వాళ్ళ దూరంలో వాళ్ళు దిక్కుమాలిన పద్ధతుల్లో నడుపుకుంటారు, కానీ వీళ్ళకి మాత్రం ఒక స్పెషల్ ఏర్పాటు ఉంటుంది. అలా ఇది జరుగుతున్నది, ఇప్పటికీ జరుగుతోంది, ఎప్పుడో కాదు ఇప్పటికీ స్టిల్ గ్రామాల్లో జరుగుతోంది, ఇక్కడ కూడా జరుగుతోంది. కుల ప్రాతిపదికనే ఉంటుంది ఏదైనా, ఏ కులం వాళ్ళు హాజరవుతున్నారు, ఎవరి పెళ్ళి, లేకపోతే ఎవరి వ్యవహారం అనేది కుల ప్రాతిపదికన చూడటం అనేది మనకి అలవాటు అయిపోవడం మాత్రమే కాదు, అది అవసరంగా నడుస్తోంది. కులమే వర్గంగా నడుస్తున్నటువంటి సమాజంలో ఆ ఇబ్బందులు సహజంగా అందరూ ఫేస్ చేసిన వాళ్ళే ఉంటారు. ఆ ఇబ్బందులు చెప్పుకున్నాడు ఆయన. ఆ ఇబ్బందుల్లో నుంచి దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావాలి, ఈ ఇబ్బందుల ద్వారా తమ మనస్సులు పొందుతున్నటువంటి ఆవేదనని ప్రపంచం దృష్టికి తీసుకురావడం కోసం ఆయన ఒక కళారూపాన్ని ఎంచుకున్నాడు, అది సినిమా. ఆయన చేసినటువంటి దాదాపు అన్ని సినిమాల్లోనూ సమాజంలో ఉన్నటువంటి వివక్ష, ఆ వివక్ష అనే దాన్ని ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. కబాలీలో చెప్పాడు, కాలాలో చెప్పాడు. అంటే తను చెప్పే విషయం ప్రజలకి నేరుగా చేర్చడం కోసం ఆయన పెద్ద హీరోలని ఆశ్రయించి సినిమాలు చేసిన సందర్భాలు కూడా చూసాం మనం. తంగళాన్ విక్రమ్తో చేయటం వెనకాల ఆలోచన కూడా అదే. అంటే తద్వారా ఒక రీచ్ ఉంటుంది అనేది. అలా ఆయన కేవలం సినిమా దర్శకుడిగా మాత్రమే కాదు, లేకపోతే సినిమా నిర్మాతగా మాత్రమే కాదు, ఆయన కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఈ సామాజిక కార్యకర్తగా పనిచేసేటువంటి లక్షణం ఉన్న దర్శకులు మనకెవరు లేరు. ఇతర ప్రాంతాల్లో ఉన్నారు, ఇతర భాషల్లో ఉన్నారు, కానీ తెలుగులో కనిపించరు మనకి. పారంజిత్ తమిళ్లో ఉన్నాడు, వెట్రిమారన్ ఉన్నాడు అక్కడ. అంటే దళిత జీవితాలని తెర మీద చెప్పడం అనేది తమిళ సినిమా చాలా కాలంగా చేస్తాం, ఇప్పుడు కొత్తగా కాదు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. మనం మన దర్శకులు వర్గస్పృహ అనే పేరుతో ఇక్కడ కుల ప్రభావాన్ని తగ్గిస్తారు, కుల ప్రభావాన్ని అణిచివేతను తగ్గిస్తారు, అసలు కులం గురించి మాట్లాడటమే తప్పు అనేటువంటి ధోరణిలో నడుస్తుంది ఇక్కడ. ఈ క్రమంలో ప్రోగ్రెసివ్ అంటే ఒక ఎర్ర కండువా భుజాన్ని వేసుకుని ఇంటి మీద ఎర్ర జెండా ఎగరేసుకునే రచయితలు కూడా తెలుగు సినిమాల్లో యాంటీ రిజర్వేషన్ సన్నివేశాన్ని చాలా అలవోకగా తమ సినిమాలో జొప్పించినటువంటి సందర్భం మనకు తెలుసు. ఈ చదువులు మాకొద్దు అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఒక బ్రాహ్మడు రిజర్వేషన్ల వలన ఉద్యోగం దొరక్క వెళ్ళి ఒక చెప్పుల కొట్లో చేరి పనిచేసుకుంటూ ఉంటాడు. షాప్కి వచ్చినటువంటి వేరే కులం అంటే దిగువ కులాల వాళ్ళ కాళ్ళు పట్టుకుని బూట్లు చెప్పులు సైజులు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది చాలా జాలిగా తీస్తాడు. అయ్యయ్యో ఇలాంటి మనిషి ఇలా అయిపోయాడే అని అంటే సమాజం జాలి పడాలనుకుంటాడు ఆ రైటరు. తప్పేముంది దానిలో, వాళ్ళు చేస్తున్నప్పుడు ఏం చేయడానికి ఏముంది, ఈయన మనిషే కదా, ఈ బ్రాహ్మడు మనిషే, ఆ దళితుడు మనిషే, ఆ ఉద్యోగం పొందిన దళితుడు మనిషే,
ఈ మధ్య ఒక సినిమా చూసాం మనం కమిటీ కుర్రాళ్ళు, దాంట్లో రిజర్వేషన్ల వలన ఉద్యోగాలు రావడం లేదు పైకి వాళ్ళ వాళ్ళకి అనే ఆవేదన బలంగా ఎక్స్ప్రెస్ చేశారుగా తెర మీద. ఇది ఒక ఒక రాంగ్ నోషన్ లో జరిగేటువంటి ఆర్గ్యుమెంట్. ప్రతిభ ఉన్న వారికి ఉద్యోగాలు కరువు అయిపోతున్నాయి రిజర్వేషన్ల వలన అని. రిజర్వేషన్లు లేకపోతే వాళ్ళ ప్రతిభ ఏమైపోవాలి? వాళ్ళు నేరుగా ఏది తెచ్చుకోలేరు కదా, కొనుక్కునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. అవకాశాలు, మీకు అవకాశాలు కొనుక్కునే అవకాశం ఉంది. అందుకని కాళ్ళు ఉన్న వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి ఒకే లైన్ మీద నుంచోబెట్టి పోటీ పెట్టినట్టు, దీన్ని పట్టించుకోరు ఎవరు. అందుకని ఖచ్చితంగా ఈ వివక్షను ప్రశ్నించేటువంటి గళాలు ప్రతి చోట ఉండాలి. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు వినిపిస్తున్నారు గొంతుని. తాత్విక రంగంలో ఒకళ్ళు, కవిత్వ రంగంలో ఒకళ్ళు, సాహిత్యంలో కథలు రాస్తారు ఒకళ్ళు, లేకపోతే నవలలు రాస్తారు, సినిమాలు తీస్తారు, రాజకీయాల్లో ఉంటారు. ఇవన్నీ ఉద్యమం తాలూకా రకరకాల ముఖాలే. అట్లా పారంజిత్ సినిమా దర్శకుడిగా మాత్రమే కాదు, సామాజిక కార్యకర్తగా, సామాజిక అధ్యయనశీలిగా, సమాజంలో అట్టడుగు పొరల్లో జరుగుతున్నటువంటి మ్యానిపులేషన్స్ ఏమిటి, జరుగుతూ వచ్చినటువంటి క్రమం ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి నిరంతరం స్టడీ చేస్తాడు. ఆ నిరంతరం స్టడీ చేసిన దాన్ని తెర మీద చెప్పే ప్రయత్నం చేస్తాడు జనాలకి. అది ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి కనెక్ట్ కాదు, అది వేరే గొడవ. జనాలకి కనెక్ట్ అవడం కోసం సినిమాలు తీరు ఇలాంటి వాళ్ళు. ఇలా ఇలా తమ సిద్ధాంతాలని, తమ రాజకీయ అభిప్రాయాలని, సమాజం పట్ల తమకున్న అవగాహనని సినిమాల్లో చెప్పుకోవడం అనేది చాలామంది దర్శకులు చేస్తారు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా చేశాడు. ఆయన డైరెక్షన్ చేసిన సినిమాల్లో ఆయన కూడా సమాజం పట్ల తనకున్నటువంటి అవగాహనని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా ప్రతి ఒక్క డైరెక్టరు చేస్తాడు. తన సినిమాలు ఇలా ఉండటానికి కారణం ఏమిటి అంటే తన జీవితం అలా ఉందని చెప్పాడు. నా జీవితం నుంచి నాకు ప్రపంచం ఇలా అర్థమైందా, అర్థమైందనే సినిమా చేస్తున్నాను. అర్థం కాని దాన్ని ఎలా తీస్తాను? ప్రతి విషయంలోనూ ఆయన దాన్ని వెతుకుతాడు, ఇక్కడ ఏదైనా వివక్ష ఉందా అని. అది ట్రేస్ అయిపోతే దాన్ని వదిలిపెట్టాడు, దాని మీద మాట్లాడతాడు. అది నేరుగా మీడియాతో మాట్లాడతాడా, గొడవ చేస్తాడా, రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేస్తాడా అనేది కాదు. ఇంకొక ఆర్గనైజేషన్తో, లేకపోతే ఇంకా దేనితోనన్నా ముడిపడి ఆ విషయాన్ని ప్రపంచానికి ఏదో రకంగా చెప్పాలనుకుంటాడు అతను.